ముక్తి మార్గం అన్న పదాల్లో ఆధ్యాత్మికత అంతా ఉంది. మరి ఒకటేమో ముక్తి అనే పదము, రెండవదేమో మార్గము అనే పదము. మార్గము అంటే అందరికీ తెలుసు, మరి ముక్తి అంటేనే అదేమిటో ఎవరికీ తెలియదు. మొట్టమొదటగా ముక్తి అంటే ఏమిటో మనం తెలుసుకుందాం, తర్వాత అది సాధించేందుకు మార్గం ఏమిటో తెలుసుకుందాం. ఆ మార్గంలో పయనిస్తే మనం ముక్తి పొందుతాం. ముక్తి అంటే దానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ముక్తి అన్నా, మోక్షము అన్నా, నిశ్రేయస్సు అన్నా, అపవర్గం అన్నా, శాల్వేషన్ అన్నా, లిబరేషన్ అన్నా, ఇవన్నీ కూడాను ఒకే ఒక వస్తువుకి సినోనిమ్స్, పర్యాయ పదాలు. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? దుఃఖం నుంచి విడుదల. మనిషి ఆనందంగా జీవించాలి. ఎప్పుడు శరీరం ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉండాలి, మనసు ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉండాలి, మన బుద్ధి ఎప్పుడు సునిశ్చితంగా సత్యాన్ని చూపేదిగా ఉండాలి. ఎప్పుడైతే బుద్ధి సత్యాన్ని చూపేదిగా ఉండదో, మనసు అమలమై అశుభ్రమై అనేక రుగ్మతలను కలిగి ఉంటుందో, శరీరము అస్వస్థతలకు లోనై రోగాలకు మూలమై మనకు ఎన్నో దుఃఖాలను కలిగిస్తుంటుంది. ఈ రకరకాల దుఃఖాల నుంచి మరి విడుదల కావడమే ముక్తి అంటే. శారీరక పరమైన రోగాల నుంచి ముక్తి, విడుదల. మానసిక పరమైన రుగ్మతల నుంచి, డిప్రెషన్స్, ఒత్తిడులు, ఆందోళనలు, భయాలు, అలాగే బుద్ధి యొక్క మాంద్యం నుంచి ముక్తి అంటే అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ జీవితం అంటే ఏమిటి, ఇలాంటివి మనకి తెలియవు. మనకి మన బుద్ధికి అందవు. బుద్ధికి అందనప్పుడు మనకి జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది. కనుక బుద్ధిపరమైన మాంద్యం పోవాలి, మానసికపరమైన రుగ్మతలు పోవాలి, శారీరకపరమైన అస్వస్థతలన్నీ పోవాలి. ఇవన్నీ శాశ్వతంగా పోవాలి. ఒకప్పుడు పోయి మరొకప్పుడు ఉంటే దానిని ముక్తి వచ్చింది అనం. ఎప్పుడైతే ఈ మూడు కూడాను, బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్, తనువు, మనస్సు, బుద్ధి, ఈ మూడు కూడాను పరిశుభ్రమైపోతాయో శాశ్వతంగా, అప్పుడు మనకు ముక్తి వచ్చింది అంటాం. అంతవరకు ముక్తి రాలేదు అంటే దుఃఖంలో కొట్టుకుంటున్నాం. కనుక కపిల మహర్షి ఏమన్నాడంటే, త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అన్నాడు. అంటే కామ, అర్థ, ధర్మ, మోక్షాలలో నాలుగవ పురుషార్థమైన మోక్షం అనేది ఏమిటయ్యా అంటే, మూడు రకాల దుఃఖాల నుంచి పూర్తిగా పోవడమే త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. కనుక దీనిని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమన్నాడంటే, తమోగుణం నుంచి ముక్తిని పొందు, రజోగుణం నుంచి కూడా ముక్తి పొందు, సాత్విక గుణం నుంచి కూడా ముక్తి పొందు, నిర్గుణ్యుడిక త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యోభవ అర్చున. నువ్వు మూడు గుణములతో కలిసి ఉన్నావు, గుణాతీతుడివిగా. ఈ మూడు గుణముల నుంచి విముక్తుడివిగా. శారీరకపరమైన రుగ్మతలే మరి తమోగుణ దోషాలు, మానసికపరమైన రుగ్మతలే రజోగుణ దోషాలు, బుద్ధిపరమైన రుగ్మతలే సాత్విక గుణ దోషాలు. ఈ మూడు కూడాను, ఇలాంటి దోషాలు మూడు మనకు ఎన్నో దుఃఖాలను కలిగిస్తాయి.
ఎలా ఎప్పుడైతే ఈ దోషాలన్నీ తొలగిపోతాయో మనకి దుఃఖాలు ఉండవు, మనం త్రిగుణాతీతులం అవుతాము, మరి దుఃఖ రాహిత్యం వస్తుంది, ముక్తి పొందుతాం. మనిషికి ఎప్పుడూ కూడాను దుఃఖం ఉండకూడదు, శారీరక పరంగా కానీ మానసిక పరంగా కానీ బుద్ధిపరంగా కానీ. శారీరక పరంగా అంటే తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగాలు రాకూడదు. మానసిక పరమైన రుగ్మతలంటే మరి ఎంబీబీఎస్లో సీట్ రాకపోతే సూసైడ్ చేసుకోవడము, ఎవరైనా అవమానిస్తే మరి కృంగిపోవడము, పీపీలు తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడాను ఉండకూడదు. బుద్ధి మాంద్యత ఉండకూడదు, జ్ఞాపక శక్తి బాగా ఉండాలి. మన గత జన్మలన్నీ మనం తెలుసుకోవాలి, అంతవరకు మన జ్ఞాపక శక్తి ఉండాలి. అదే ముక్తి మార్గం. ఈరోజు ముక్తి అన్న, మోక్షం అన్న, అపవర్గం అన్న, నిశ్రేయస్సు అన్న, ఇవన్నీ పర్యాయ పదాలని చెప్పుకున్నాం. దీనికి జీసస్ క్రైస్ట్ ఏమన్నాడో తెలుసుకుందాం. సీక్ హీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హీస్ రైటియస్నెస్ ఫాస్ట్ అండ్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అండ్ యూ. దేవుని రాజ్యము వెతకండి, ఆ యొక్క ధర్మంలో జీవించండి, అప్పుడు మీకు కావలసినవన్నీ వస్తాయి అన్నాడు ఆయన. మీకు కావలసినవంటే మనకి దుఃఖరాహిత్యం కావాలి, శరీరము చక్కగా ఉండాలి, మనసు ఎప్పుడు స్వచ్ఛంగా పక్వంగా హాయిగా ఉండాలి, బుద్ధి ఎప్పుడు కూడా సునిశ్చితంగా ఉండాలి, ఇవన్నీ మనకు కావాలి. మీకు కావాల్సినవన్నీ మీకు వస్తాయి అన్నాడు అన్నమాట. కనుక ముక్తి అంటే ఈ మూడు రకాల రుగ్మతల నుంచి విముక్తి పొందడం, దూరం కావడం, అవి లేకుండా పోవడం శాశ్వతంగా. ఈరోజు ముక్తి అనే పదమే కాకుండా ఇంకో రెండు పదాలు కూడా తెలుసుకుందాం. ఒకటి ముక్తి, రెండవది పరిముక్తి, మూడవది మహాపరిముక్తి. దీనినే గౌతమ బుద్ధుడు నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము అన్నాడు. నిర్వాణం అంటే దుఃఖరాహిత్యం, పరినిర్వాణం అంటే గొప్ప దుఃఖరాహిత్యం, మహాపరినిర్వాణం అంటే అత్యంత గొప్పదైన దుఃఖరాహిత్యం అని అర్థం. కనుక నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము అథవా ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి, ఈ మూడిటి గురించి కూడాను మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనము మన స్వంత జీవితంలో శారీరకపరమైన దుఃఖం ఏది లేకుండా, మానసికపరమైన దుఃఖం ఏది లేకుండా, బుద్ధిపరమైన అస్పష్టత ఏది లేకుండా ఉంటే మనం ముక్తి పొందినట్లు, మనం నిర్వాణము పొందినట్లు. మనం నిర్వాణము పొందినా కూడాను మన చుట్టుపక్కల వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే మనకు బాగుండదు కదా. కనుక ఆ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ దుఃఖం మన దుఃఖంగా పరిణమిస్తుంది. కనుక చుట్టుపక్కల వాళ్ళని కూడాను దుఃఖరాహితులుగా చేయడం అనేదే పరినిర్వాణం అనిపిస్తుంది, పరిముక్తి అనబడుతుంది. కేవలం మన చుట్టుపక్కల వాళ్లే కాకుండా ప్రపంచమంతా కూడా దుఃఖమయం ఉంది. ఎవరైతే ప్రపంచంలోని దుఃఖాన్నంతా తీసివేసేయాలి అనే కంకణం కట్టుకుంటారో వారు మహాపరినిర్వాణంలో ఉన్నట్టు, మహాపరిముక్తిలో ఉన్నట్టు. ప్రపంచ దుఃఖం వారి దుఃఖం కనుక వారి దుఃఖం నుంచి వాళ్ళు సుదూరంగా పోవాలంటే మరి ప్రపంచంలోని మొత్తం దుఃఖం అంతా పోవాలి, అప్పుడే వాళ్ళ దుఃఖం పోతుంది. కనుక మన దుఃఖము నుంచి పోతే ముక్తి, మన చుట్టుపక్కల ఉన్న వారి దుఃఖం పోతే మనకు పరిముక్తి, ప్రపంచంలోని దుఃఖం అంతా తొలగిపోతే
అప్పుడు మనకి మహాపరిముక్తి, నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము. తాను తెలుసుకున్న తర్వాత అందరికీ తెలియచెప్పే ధర్మం ఉంటుంది, దానినే తీర్థంకర గోత్ర బంధం అంటాం. తీర్థంకరుడు అంటే టీచర్. ఆ టీచింగ్ చేయకపోతే అక్కడ దుఃఖం వస్తుంది. కనుక తన దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం ఆ బోధన చేస్తాడనమాట. బోధన చేస్తే ఇక్కడ దుఃఖం పోతుంది. కనుక కొంతమందికే బోధన చేసుకోకుండా ప్రపంచానికంతా నిరంతరం ఎప్పుడు బోధన చేస్తుంటాడో అతను తన మహాపరిదుఖం నుంచి తొలగిపోతాడనమాట, మహాపరి నిర్వాణం పొందుతాడనమాట. కనుక దుఃఖము అన్నది మూడు రకాలుగా తెలుసుకుందాం. దుఃఖము, పరిదుఖము, మహాపరిదుఖము. దుఃఖం నుంచి విడుదలే ముక్తి. కనుక ముక్తి కూడా మూడు రకాలు, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి, నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. ఎవరి రోగాల నుంచి, రుగ్మతల నుంచి, మాంద్యాల నుంచి వారు తొలగిపోయినప్పుడు వారికి ముక్తి, చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం పడుతున్నప్పుడు వారి వారి దుఃఖాల నుంచి వారు దూరం కావడం కోసం అప్పుడు పరిముక్తి, ప్రపంచాన్నంతా కూడాను ముక్తి మార్గంలో ప్రవేశించేటప్పుడు ఆ యొక్క శ్రమలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు మనకు మహాపరినిర్వాణం వస్తుంది, మహాపరిముక్తి వస్తుంది. కనుక ఈరోజు దయచేసి ఈ మూడు రకాల ముక్తులను గురించి తెలుసుకుందాం. తెలుసుకోవాలి, మూడు రకాల దుఃఖాలు, మూడు రకాల ముక్తులు, ముక్త స్థితులు. మొట్టమొదటగా మన దుఃఖం నుంచి మనం విముక్తులమైనప్పుడు మనల్ని అరిహంత్ అంటాం. అరి అంటే శత్రువు, హంత్ అంటే హతమార్చిన వాడు. మనలోని శత్రువులను మనం హతమార్చుకున్నాం. మామూలుగా మనం అనుకుంటూ ఉంటామే, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనే అరిషడ్ వర్గాలను మనం జయించినప్పుడు మనం అరిహంతులం. అలాగే మనం లోని తమో గుణాన్ని మనం హతం చేసినప్పుడు, రజో గుణాన్ని హతం చేసినప్పుడు, సాత్విక గుణాన్ని అధిగమించినప్పుడు మనము అరిహంతులమవుతున్నాం. మనం ఏది సాధించామో, దేని నుంచి ముక్తి పొందామో దానినే మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కొంతమందికైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే మనకి పరినిర్వాణం. జగత్తుకంతా అహర్నిశలు ప్రతి నిమిషము జగత్తుకంతా మనం బోధిస్తుంటే మనకి మహాపరినిర్వాణం. మనిషి మహాపరినిర్వాణం పొందే వరకు జన్మలెత్తుతూనే ఉంటాడు. మహాపరినిర్వాణం పొందినప్పుడే జన్మరాహిత్యం వస్తుంది. ముక్తి పొందినవాడు అరిహంతు, పరిముక్తి పొందినవాడు బోధిసత్వుడు, మహాపరిముక్తి, మహాపరినిర్వాణం పొందినవాడు బుద్ధుడు అని అనబడతారు. కనుక ఈ మూడు పదాల గురించి కూడాను దయచేసి గుర్తుపెట్టుకుందాం. అరిహంత్, బోధిసత్వుడు, బుద్ధుడు. అరిహంత్ అంటే తనలోని శత్రువులను చంపుకున్నవాడు, తాను స్వయంగా గుణాతీతుడైనవాడు. బోధిసత్వుడు అంటే కొంతమందికి ఆ మార్గంలో ప్రబోధం చేసేవాడు, తన చుట్టుపక్కల ఉన్న కొంతమందిని చక్కగా ముక్తి మార్గం గురించి చెప్పి వారి చేత సాధన చేయించేవాడు. ప్రపంచాన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని ప్రపంచానికి అంతటికీ గురువుగా అయ్యి ప్రపంచాన్ని అంతటికీ మార్గదర్శనం చేస్తూ ప్రతి నిమిషము అందరి కోసము మరి పాటుపడేవాడు, అందరి దుఃఖ రాహిత్యాన్ని కోరుకునేవాడు బుద్ధుడు అనబడతాడు. ఆ బుద్ధ స్థితి మహాపరినిర్వాణ స్థితి, మహాపరిముక్త స్థితి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మాస్టర్లు అందరూ కూడాను బుద్ధుళ్ళు. అంటే వారు కేవలం తాము సొంతంగా దుఃఖరాహిత్యం పొందాలని కోరుకునే వాళ్ళు మాత్రమే కాదు, కేవలం చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది దుఃఖరాహిత్యం పొందాలని కోరుకునేవాళ్ళు కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను, ప్రపంచమంతా కూడా దుఃఖరాహిత్య స్థితి పొందాలి. ప్రతి పిల్లవాడు, ప్రతి పిల్ల, ప్రతి పాప, ప్రతి వృద్ధుడు, ప్రతి వృద్ధురాలు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, అన్ని రాష్ట్రాల వారు, అన్ని దేశాల వారు అందరూ కూడాను దుఃఖరాహిత్య పదవి పొందాలి, అరిహంత పదవి పొందాలి అన్నదానికి మరి కష్టపడేవారే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు. కనుక బుద్ధ పరవ్ గారు
మీరు ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్గా, వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుడిగా మీరు ముక్తిని పొంది పరిముక్తికి ఎదిగి మహాపరిముక్తిని పొందాలి. ఆ స్థితిలో ఉండాలి. అదొక బుద్ధ స్థితి. అంటే అరిహంత్ స్థితి దాటి, బోధిసత్వ స్థితి దాటి బుద్ధ స్థితిలోకి మీరు చేరాలి. అప్పుడే మీరు బుద్ధాపారవు గారు అవుతారు. ఇంతవరకు మరి ఈ మూడు స్థితుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ముక్తి మార్గం ఏమిటి? గుర్తుంచుకోండి, ముక్తికి మార్గం సాధన, ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. సాధన కూడాను మూడు రకాలు. మనము ధ్యానము చేయాలి, మన మనసును ఏకీకృతం చేయాలి, నిర్మానుష్యం చేయాలి. మనసు నిర్మానుష్యం చేయబడినప్పుడు అద్భుతమైన దివ్యచక్షువు విరాజిల్లుతుంది. దానితో మన జన్మలు చూసుకుంటాం. మన జన్మలు చూసుకున్నప్పుడే నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మను తెలుస్తుంది. అదే ముక్తిని పొందడం. నేను దేహాన్ని అనే స్థితి నుంచి నేను ఆత్మని అనే స్థితికి ఎదగడమే ముక్తిని పొందడం. అది ఎలా వస్తుంది? నేను ఆత్మను మనం ఎలా తెలుసుకుంటాం? ధ్యానం చేయడం ద్వారా. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం, మేకింగ్ అవర్ మైండ్ ఎంప్టీ. అది ధ్యాన సాధన వల్ల వస్తుంది. ధ్యాన సాధన మాత్రమే కాకుండా మరి స్వాధ్యాయ సాధన నుండి ఎన్నో పుస్తకాలు చదవాలి మనం. ఆత్మ జ్ఞానశాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు ఎంతోమంది విజ్ఞానుల, శాస్త్రజ్ఞులు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల ద్వారా రచింపబడ్డాయి. వేదవ్యాసుడు, వాల్మీకి, ఓషో రజనీష్, లబ్సాంగ్ రంప, దర్బేటర్ అనే బిసెట్, ఇలాగే ఎంతోమంది, యోగానంద పరమహంస, స్వామి రామ, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. వారి పుస్తకాలు చదవడం ద్వారా మనకి జ్ఞాన సాధన వస్తుంది. అలాగే పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఎంతో గొప్ప సాధన చేస్తున్నవారు. వారి వారి ధ్యాన అనుభవాలను వినడం, అంటే సజ్జన సాంగత్య చేయడం, ఇది సజ్జన సాంగత్య సాధన. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన, ఈ మూడు రకాల సాధనలే ముక్తి మార్గాలు. ఈ మూడు సాధనలు చేసినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎంతవరకు నిద్రపోవాలి, ఎంతవరకు నిద్రపోకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఆలోచించకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలాంటి బట్టలు వేసుకోకూడదు, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, కుటుంబాలు ఎలా జీవించాలి, కుటుంబం బయట ఎలా జీవించాలి, ఇలాంటి అనేక విషయాల్లో మనకు సహజంగానే పట్టు వస్తుంది. సహజంగానే అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు అన్ని విషయాలు ఏం చెప్తాయో వాటి ప్రకారమే మనం నడుచుకుంటాం. సహజంగానే ముక్తి స్థితి వచ్చేస్తుంది. సహజంగానే సాధన చేయాలి. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. సాధన మార్గమే ముక్తి మార్గం. సాధన లేకుండా మరి ముక్తి రాదు కదా. సాధన చేస్తే ముక్తి వస్తుంది. సాధనే ముక్తి మార్గం. ఏ సాధన? మూడు రకాల సాధనలు: ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. ఈ మూడు రకాల సాధనల వల్లనే మన శరీరం రుగ్మతలు లేకుండా పోతుంది. తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగాలు రావు. అన్ని రోగాల నుంచి విముక్తి పొందుతాం మనం. ఎప్పటికీ ఇంకా రోగాలు రావు. రోగాలకి కారణం మన అపరిశుద్ధమైన నాడీమండల వ్యవస్థే. నాడీమండల వ్యవస్థ అంటే అది మన గత జన్మ నుంచి మనకు వచ్చింది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పేటైతే ఆ పాపాలు మరి ప్రక్షాళనం అయిపోతాయి ధ్యానంలో, మరి ఆత్మజ్ఞానంలో. అప్పుడు శరీర రుగ్మతలు ఏవి ఉండవు. మానసిక రుగ్మతలు అసలే ఉండవు. మానవైన అవమానమైన సరిగా తీసుకుంటాం. జయం వచ్చినా అపజయం వచ్చినా సరిగా తీసుకుంటాం. అదే మానసిక రుగ్మతల నుంచి బయటపడ్డాం. ఇక బుద్ధి సంగతి అంటామా? మన జన్మలన్నీ, గత జన్మలన్నీ తెలుసుకుంటాం కనుక బుద్ధి చక్కగా పనిచేస్తుంది. ఒక జన్మ గురించి ఆలోచించడమే బుద్ధి లేనితనం. అనేక జన్మ పరంపర దృష్ట్యా ఆలోచించడమే, ఆ విధంగా సత్యాన్ని తెలుసుకుని ఉండడమే జ్ఞానం అంటాము, బుద్ధి కలిగి ఉండడం అంటాం.
సజ్జన సాంగత్యం చేయడం ద్వారా మనమే గొప్పవాళ్ళం కాదు, మనకన్నా గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు వినమ్రతతో ఉంటాం అదే మరి ముక్తి అంటే, లేదా గర్వం వచ్చేస్తుంది. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరి చేత, కనపడిన ప్రతి ఒక్కరి చేత ధ్యాన సాధన చేయిస్తూ ఉంటారు, స్వాధ్యాయ సాధన చేయిస్తూ ఉంటారు, సజ్జన సాంగత్య సాధన చేయిస్తూ ఉంటారు. కనుక తాము మహాపరినిర్వాణంలో ఉంటారు, తాము ఒక బుద్ధ స్థితిలో ఉంటారు, తాము ఒక మహాపరిముక్త స్థితిలో ఉంటారు. ఎవరైతే మహాపరిముక్తి పొందుతారో వాళ్ళు మళ్ళీ జన్మించరు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. అరిహంతగా చనిపోయినా మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది, బోధిసత్వుడిగా పుట్టింది ఆ స్థితికి ఎదిగేందుకు. బోధిసత్వుడిగా చనిపోయినా మళ్ళీ బుద్ధుడిగా కావడం కోసం పుట్టాల్సి వస్తుంది. ఎవరైతే బుద్ధ స్థితిని పొంది ఆ స్థితిలో జీవిస్తూ తుదిశ్వాసం వదిలిపెడతారో వాళ్ళకి ఆ జన్మే ఆఖరి జన్మ, మళ్ళీ పుట్టని అవసరం లేదు. బుద్ధ స్థితి అంటే అదే ఒక జీసస్ క్రైస్ట్ యొక్క స్థితి, అదే ఒక శ్రీకృష్ణుడి యొక్క స్థితి, అదే ఒక మహావీరుడు యొక్క స్థితి, అదే ఒక జొరాస్టర్ యొక్క స్థితి. ఆ స్థితిని మనం పొందినప్పుడు ఇక మళ్ళీ పుట్టని అవసరం లేదు, జన్మరాహిత స్థితి అన్నమాట. అరిహంత స్థితి దుఃఖరాహిత్య స్థితి, మరి బుద్ధ స్థితి జన్మరాహిత్య స్థితి. మొట్టమొదట్లో మనం దుఃఖరాహిత్య స్థితి పొంది మరి ప్రపంచాన్నంతా ఆ దుఃఖరాహిత్య స్థితి కలిపేందుకు మనం కృషి చేస్తున్నప్పుడు మనకు జన్మరాహిత్య స్థితి వస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు పుట్టాం చచ్చాం, ఎన్నో జన్మలెత్తాం. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, బహూని మీ వ్యతీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేత్త సర్వాణి నత్వం వేత్త పరంతప. అంటే అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాం, నాకు నా జన్మలు నీ జన్మలు అన్నీ తెలుసు, నీకు ఏమీ తెలియదు అన్నాడు. కనుక జన్మ పరంపరా జ్ఞానమే ముక్తి, నేను దేహం కాదు ఆత్మనని తెలుసుకోవడమే ముక్తి, దుఃఖరాహిత్యం కలిగి ఉండడమే ముక్తి. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, పరుల వాస్తవానికి పరులే సృష్టికర్తలు అన్న కర్మసిద్ధాంతం గురించి అనుభవపూర్వకంగా సంపూర్ణంగా తెలుసుకుని ఉండడమే ముక్తస్థితి. ఈ ముక్తస్థితి ప్రార్థనల ద్వారా రాదు, భజనల ద్వారా రాదు, తీర్థయాత్రల ద్వారా రాదు, గురువు కాళ్ళు పెసగడం ద్వారా రాదు, విగ్రహారాధన ద్వారా రాదు, మంత్రోచ్చారణ ద్వారా రాదు. ముక్తస్థితి అనేది ఆత్మానుభవం పొందాలి. స్థూల శరీరంలోంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంలో విహరించాలి, సూక్ష్మ శరీరంలోంచి బయటకు వచ్చి కారణ శరీరంలో విహరించాలి, కారణలోకాలలో కారణ శరీరం నుంచి బయటకు వచ్చి మహాకారణ శరీరంలో మహాకారణ లోకాల్లో విహరించాలి. అప్పుడు సృష్టి యొక్క పూర్ణ రూపం మనకి అవగతమవుతుంది అనుభవపూర్వకంగా. అది ముక్తస్థితి అంటే, నేను కేవలం స్థూల శరీరం అని అనుకున్నప్పుడు అది బంధస్థితి, ముక్తస్థితి కాదు. నన్ను ఎవరో పుట్టించారు, ఇంకెవరో కాపాడతారు, ఎవరో మార్గాన్ని చూపిస్తారు అని అనుకున్నప్పుడు అది బంధస్థితి, ముక్తస్థితి కాదు. నా యొక్క స్థితికి తల్లిదండ్రులు కారణం, ఆ దేవుడు కారణం, మరి సంఘం కారణం అనుకున్నప్పుడు అది బంధస్థితి, ముక్తస్థితి కాదు. నా స్థితికి నేనే కారకూడదు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ముక్తస్థితి పొందారు. పరుల మీద జాలి పడేవాడు, బంధస్థితిలో ఉన్నవాడు ముక్తస్థితిలో లేనివాడు. పరుల మీద జాలి పడకూడదు, వారికి ఏం కావాలో అది ఇవ్వడంలో నిమగ్నం కావడాలి. వారికి ధ్యానం కావాలి, వారి చేత ధ్యాన సాధన చేయించాలి. జాలి పడితే ఏమీ లాభం లేదు. ముక్తస్థితిలో ఉన్నవారు జాలి పడరు, తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటారు. ఎప్పుడు జాలి పడడం అనేది ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నట్టు. ఒక్క క్షణమైన జీవితాన్ని వృధా చేసేవాడు బంధస్థితిలో ఉన్నట్టు కానీ ముక్తస్థితిలో ఉన్నట్టు కాదు. ఎవరైతే ముక్తస్థితిలో ఉంటారో వాళ్ళు జాలి పడడం అనే దాని ద్వారా మరి ఎప్పుడు సమయం వృధా చేయరు.
ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు, లేకపోతే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, లేకపోతే ఎప్పుడు హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు, కానీ దుఃఖిస్తూ ఉండరు, జాలి పడుతూ ఉండరు. జాలి లేకపోవడం అనేది క్యాడ్లోస్ క్యాస్టన్ల రుత్తులెస్నెస్ అన్నాడు. నో పిటీ స్టేట్. అవతల వాళ్ళ మీద జాలి పడే బదులు ఆ సమయంలో కళ్ళు మూసుకోవాయి, శ్వాస మీద ధ్యాస పెట్టబోయి, నీ యొక్క చిత్తాన్ని వృత్తి నిరోధం చేసుకోబోయి, ఊరికేందుకు ఆలోచిస్తావు, ఈ పుస్తకం తీసుకో, ఇది చదువు, అక్కడికి వెళ్ళి పిరమిడ్లో కూర్చో, బాగా నీకు పిరమిడ్ శక్తి వస్తుంది అని వాళ్ళ చేత సరైన సాధన చేయించాలి. కానీ అయ్యో పాపం నీకు అలా అయిందా ఇలా అయిందా అలా కాకూడదే అని ఇలాంటి మాటలు మాట్లాడేవాడు ముక్తి స్థితిలో లేనివాడు. నోట్లోంచి ఒక్క వాక్యమైన అపరిపక్వంగా వచ్చినప్పుడు వాడికి ముక్త స్థితి లేదన్నమాట. అందుకే జీసస్ క్రైస్ట్ అన్నాడు, వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫైలేట్ ద పర్సన్, బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డిఫైలేట్ ద పర్సన్ అన్నాడు. అంటే నోట్లోకి ఏది పోతుందో, ఆలుగడ్డ పోతుందో, వంకాయ పోతుందో, అది కాదు నాయన, నోట్లోంచి ఏది బయటకు వస్తుందో దాని గురించి జాగ్రత్తగా ఉండు, అది నిన్ను బంధ పరిస్థితిలో ఉంచవచ్చు, ముక్త పరిస్థితిలో ఉంచవచ్చు అన్నాడు. కనుక మన నోట్లోంచి ఎప్పుడు కూడాను పనికి రాని మాటలు, అశాస్త్రీయమైన మాటలు, అసంగతమైన మాటలు, అసందర్భమైన మాటలు, నెగిటివ్ మాటలు, మరి పనికిరాని జాలి మాటలు ఇవన్నీ రాకూడదు. చక్కగా ఎప్పుడు అందరికీ పనికొచ్చే మాటలే, శాస్త్రీయమైన మాటలే, సైంటిఫిక్ మాటలే, సందర్భోచితమైన మాటలే, ఉత్సాహపూర్వకమైన మాటలే, పాజిటివ్ మాటలే మన నోట్లోంచి ఎప్పుడూ రావాలి. అప్పుడే అది ముక్త స్థితిలో మనం ఉన్నట్టు.